நமக்கம் ரைட் ஆர் ஹேண்ட்ஸ் வி ஹேவ் பிலீஃப். நம்பின வாழ்வு டெஃபினெட்గా గొప్ప వాళ్ళు అవుతారు, మహాన్ వాళ్ళు అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. అదే నమ్మకం గాంధీకి ఉంది, అదే నమ్మకం కాకమార్కి ఉంది, అదే నమ్మకం లెనిన్కి ఉంది, అదే నమ్మకం మన ఇండియాలోని పోల మంది ప్రముఖులైన వాళ్ళు అందరికీ ఉంది. అంబానీ లాంటి ఇండస్ట్రీస్లో మంచి అమ్మలు ఉన్నారు, ద్వితీయ భాగం ఉంది మంచి అమ్మ, అలాగే మన చంద్రగుప్తుడికి వాళ్ళమ్మ నూరు పోసింది, అలెగ్జాండర్ ది గ్రేట్ వాళ్ళ అమ్మ నూరు పోసింది. ఈ నూరు పోయడాలు మంచి చెడు పక్కన పెట్టుకుని నమ్మకాన్ని క్రియేట్ చేశారు. మనకు మంచి కాబట్టి పక్కకు మంచి కాదని కాదు అర్థం, ప్యారాడైమ్ అంటారు, ఒకటి మంచిది ఇంకొకటి చెడుగా ఉంటుంది. ఏంటి చెప్పండి, ప్రభావితం చేస్తే సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రవేశించి అవి నిజం కావడానికి దోహదపడతాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఆటో చేసిందంటే రోజుకి 60,000 థాట్స్ వస్తాయి మనకి, 60,000 థాట్స్. ఈ 60,000 థాట్లు నీ గురించి నువ్వు ఏమనుకుంటావు, ఎక్కడ అనుకున్నావు, కాంట్ అనుకుంటావా? కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్ ఫెయిల్యూర్. కన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్ ఐ కాంట్ 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 కాంట కంటల్లోకి మునిగిపోతాం. వై కాంట్ ఐ, నేనెందుకు చేయలేను, నేనెందుకు సాధించలేను? ఏం పేరు నీ పేరు? చెన్మయ్. నేనెందుకు సాధించలేను అనుకున్న వాళ్ళకి ఆటో చేసిన అలా ఉంటుంది. సత్తాంగ్ మైండ్కి అనుకునే మాటలే ఇంపార్టెంట్ అంతే కానీ బయట ఓటీసీలో ఇంట్లో ఉన్నవాడు కూటుకు కూటుకులేని ఇంట్లో కోటీసులు. ఏంటంటే ఆటో సజెషన్స్, నేను చేయగలను అనుకుంటే చేయగలను, నేను చేయలేను అనుకుంటే నేరసం నిస్సత్వం వచ్చేస్తుంది. నేరసం నిస్సత్వంకి కారణం ఏంటంటే నువ్వే, నీలో నీలూరి గప్పి నిప్పు బయటకు రావడం కాదు నువ్వే. రెండింటికి కారణం ఎవరు? మనమే. ఎవరు దురదృష్టం ఎవరు కొక్కాలి? మరలే కొంత బాగా ఎవరు కొడితే తెమ్మి దగ్గర మంటి వేసి వాడే, ఎవరు కొడితే తెమ్మి దగ్గర మంటి పడితే వాడే, ఎవరు కోటి చూడగండి, ఎవరు కోటి మన కోటేషన్ చేసేస్తే మహేశ్వరం ఇంకా శ్రీమంతుడు అయిపోయింది. ఎవరు కొడితే తెమ్మి దగ్గర మంటి పడితే వాడే, నీ పేరు పెట్టు. ఇప్పుడు చెప్పు ఎవరు పడితే తెలుగు మాట పడుతుందా? పండు కాదు, అంత అలవాటు పడిపోయి మనం. అంటే ఒక అలవాటు ఎలా అయిపోయిందంటే ఇంకొకటికి మనం ఎంకరేజ్ చేసి వాడిని పైకి ఎత్తడానికి అలవాటు చేసుకున్నా. కానీ యు ఆర్ డిస్క్రైజింగ్ ఎవరి సార్ నిన్ను నువ్వు అభివృద్ధి పరచుకుంటున్నావు, ఎవరి ఎంకరేజ్ చేస్తావు? అందుకే అంటే చూడండి ఎంత కోటేశ్వడు అంటే ఇప్పుడు ఎంత కోటేశ్వడు అయిపోయి మీరు మహేష్ బాబు చెడ్డాడని కాదు ఇక్కడ అర్థం. ఆ డైలాగ్ని వాడిని ప్రైజ్ చేయడానికి ఉపయోగపడింది. 2007 వచ్చిన సినిమా ఇప్పటికీ 9 ఏళ్ళని మర్చిపోలేదు ఆ డైలాగ్. బట్ నీ గురించి ఎక్కడన్నా నేను అన్నాను అనుకోండి, రాత్రి ఇంటికి వెళ్ళి కూడా ఒకసారి కూడా అన్నావు అని చూడు, 21 రోజులు నీ బతుకు ఏమైపోతుంది కొత్తది. ఇప్పుడు అనరా ఎవరు కొడితే, హలో ఎవరు కొడితే ఇప్పుడు అర్థమైతే పెయిల్యూర్ మనకి చాలా కాలంగా చాలా కాలంగా అలవాటు పడిపోయాం. ఇక్కడ కుట్టం ఈ కళలో పెట్టాం, మన బతికిందే ఈ మతం కుట్టం, ఈ బతికిందే ఈ మతం కుట్టే మన బతికిందే అని దానికి అలవాటు పడిపోయాం. దాన్ని బ్రేక్ చేసినప్పుడు నీళ్ళ చూపు నిపుణులు చెప్పి పడిపోతాడు. అదే ఆటో చేసిన అంటే ఆటో చేసిన రిపీటెడ్ గా ఎవరు వాళ్ళు ఎవరు ఉండాలి. నేను ఈ క్లాస్ తప్పుతా ఇంకా పెద్ద రాదు, ఇంతకు మించి రాదు. నువ్వు ఎలా చెప్తావు, ఏ నా ప్రకారం చెప్తావు, ఎక్కడ రాస్తుంది సైన్స్ లో, ఏ సైన్స్ లో కూడా ఈ కులంలో ఉంటాడు ఇంత వస్తుందని చెప్పలేదే, ఈ మతంలో ఉంటాడు ఇంత వస్తుందని చెప్పలేదే, ఈ తెగలో ఉంటాడు ఇంత వస్తుందని చెప్పలేదే. నువ్వు అనుకుంటున్నావు గట్టి ఆటో సజెషన్. నీ పేరు చెప్పాలి, ఎవరు కొడితే తిమ్మని మాటలు వాడే అని మొదటి నువ్వు అర్థించు పోటో తీసుకో, మీరు అర్థించు పోటో చెప్పండి. అదే ఇప్పుడు ఎవరి కావాలంటే ఎవరి వాళ్ళ పేరు పెట్టండి ఎలా అనుకోవాలి. మీరు ఊరికినప్పుడు నేను అనేది స్పష్టంగా నీకు తెలియాలి. ఒకటి అనంటే సార్ ఎవరు పడితే
నేను తక్కువ అనుకుంటున్నావా? ఎక్కువ అనుకోవాలి. సంథింగ్ మోర్ అదిలేమో. ఇందులో పాట ఉంది, హమ్ కిసిసే కమ్ నహీ కమ్ నహీ, మేము ఎవరికంటే తక్కువ కాదు అన్నాడు సార్. నాకు నిమ్మకైతే వంకాయ తింటే వాకింగ్ వస్తుందండి, వంకాయ తింటే బాగా అవుతుంది అంటే వంకం తింటే ఒళ్ళు పట్టండి. అదే ఆటో చేసినా అత్తగారు అంటే ఒళ్ళు పట్ట స్టార్ట్ అయింది. మీ అత్తగారిని చూస్తే ఒళ్ళు పట్ట నువ్వు అనుకోండి, మీ అత్తగారిని వెళ్తే నాకు ఒళ్ళు పట్టుకో. ఎందుకంటే నేను ఆ మాట అనుకోలేదు కాబట్టి. ఎవరు అత్తగారు పాత ఒళ్ళు పట్టదు అండి, వాళ్ళు అనుకున్నారు కాబట్టి. ఎవరు చదువుతే వాళ్ళే అయితే నాలుగు చేయండి, టూ టైప్స్ నాలుగు వన్ ఇన్. డబ్బులతో పాటు నాలుగేళ్ళగా అంతా కొంత కొత్త 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 అడుగుతే తప్పేం కాదు. ఎవరి ఇంట్లో ప్లంబర్ వర్క్ తెలిస్తే జనరల్ నాలెడ్జ్ నాలెడ్జ్ అని పిలుస్తారా, లేకపోతే ప్లంబింగ్ వర్క్ తెలిసిన ప్రొసెస్ పెడతారా? జనరల్ నాలెడ్జ్తో పాటు స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఏదో ఒక దాంట్లో ఉంటే మీ పిల్లలు సమాజానికి తెలుస్తుంది. కంపల్సరీగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఒక ప్లంబర్ అవ్వాలి, వాళ్ళ ఎలక్ట్రీషియన్ అందరూ అడిగేది అంతా కుదరదు, అందరూ డాక్టర్లు అంతా పేషెంట్ దగ్గర చెప్తారు. అంచేత రెండు ఉంటే వ్యక్తిగత అనుభవాలు పద్ధతుల వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్, నాలెడ్జ్ వల్ల సక్సెస్ వస్తుంది. ఎక్కడ శాప్ నేర్చుకుంటే ఏమవుతుంది? ఉపయోగిస్తే కోట్లు వస్తాయి. ఉపయోగించుకుంటే శాపం శాపం వస్తుంది కదా. దావ నేర్చుకుని ఉపయోగించుకుంటే అక్కడికి వెళ్తారు, లేకపోతే దావారి పద్ధతి ఏం చెప్తారు? ఇంట్లో కూర్చుంటారా ఏదో నేస్తే అయిపోయి రిపేర్ శంకర్ ఎక్స్పీరియన్స్ చూస్తారండి. ఏం చేస్తాం ఇంకా రైట్ ఇమాజినేషన్ అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ అండి. అమెరికా రష్యా కంటే పెద్దది. కళ్ళు మూసుకో, ఎంత ఊహించుకో, దయ్యాన్ని ఊహించుకుంటావు అది ఎంచుకుంటుంటది, భయాన్ని ఊహించుకుంటే అది ఎంచుకుంటుంది. నాకు సినిమా ఎంచుకుంటే సినిమా వచ్చేస్తుంది. ఇమాజినేషన్ ఫస్ట్ కంప్యూటర్ నెక్స్ట్, ఇమాజినేషన్ ఫస్ట్ సినిమా నెక్స్ట్, ఇమాజినేషన్ ఫస్ట్ రచన నెక్స్ట్, ఇమాజినేషన్ ఫస్ట్ లెటర్ నెక్స్ట్. నేను ఎప్పుడు ఊహించుకుంటే నేను లెటర్ వచ్చాను సార్. ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఎలా కావాలని బట్టలు ఊహించుకుంటే అలాగే బట్టలు కొడతాడు. నీ గురించి మేము ఊహించుకుంటావు అది రిజర్వ్ అవుతుంది. ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్. ఇప్పుడు చదవండి మనిషి ఆలోచనలో తను పథకాలు పతన మనసులో సృష్టించుకుంటాడు. ఆకాంక్షలు కోరికలకు ఒక రూపం ఏర్పడి ఇమేజేషన్ ద్వారా కార్యరూపములు వస్తాయి. అంటే మనిషి ఏది ఊహించుకుంటే అది సృష్టించగలదు. మంచి డాక్టర్ నీకు అంతా మంచి చేస్తుంది, ఏం పర్లేదు ఉన్నాను అనడండి. వాడు ఎక్కడికెళ్ళి రావాలండి? నేను మంచిగా మారిపోయి త్వరగా నిచ్చా కదండి. ఇంకొకటి వచ్చి మంచి నీకు కొంచెం పోయిట్ రాకుండా అనడండి. ఏమంటుంది మనకి పావడం పదాలు తీసుకొని మీద గుర్తొస్తాయి. ఒక ఓ వల్ల నువ్వు ఏది ఊహించుకోవడం ఓ అంటే ఏంటి? ఓ అంటే ఏంటి చెప్పు ఏంటమ్మా? ఇంగ్లీష్ లో ఇమాజినేషన్ ఓ ఎలాగో రుచి ఉత్తరికే క్లోజర్ ఐస్ కళ్ళు మూసుకోండి, అర్థగల్లో పెట్టండి, రెడ్ గల్లో పెట్టండి, అర్థ కళ్ళు మూసుకొని రెడ్ గల్లో పెట్టండి.